మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు వివాదాల వల్లనో లేక వేరెవరో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకోవడం వల్లనో చాలా మూవీస్ కి రిలీజ్ కి ముందు టైటిల్స్ చేంజ్ చేశారు ఆ మూవీస్ ఏంటో ఆ వివాదాలకి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ కొమరం పులి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టూ థౌజండ్ టెన్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మీద కొమరం వంశీయులు కేసు ఫైల్ చేయడంతో ఈ టైటిల్ నుంచి కొమరం ని తొలగించి పులిగా పెట్టారు నెంబర్ టూ ఖలేజా సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ల కాంబినేషన్లో టూ థౌజండ్ టెన్ లో ఈ మూవీ రిలీజ్ అయింది అయితే ఈ మూవీ టైటిల్ ఆల్రెడీ వేరే బ్యానర్ అప్పటికే రిజిస్టర్ చేసుకుని ఉంది ఆ బ్యానర్ వాళ్లు ఈ టైటిల్ ని మహేష్ కి ఇవ్వడానికి నిరాకరించారు దాంతో ఈ మూవీ టైటిల్ని మహేష్ కలేజాగా మార్చి మూవీని రిలీజ్ చేశారు నెంబర్ త్రీ కత్తి కళ్యాణ్ రామ్ హీరోగా టూ లో రిలీజ్ అయిన మూవీ ఇది ఈ మూవీకి పెట్టిన టైటిల్ కత్తి అప్పటికే రవితేజ మూవీ కోసం రిజిస్టర్ చేసి ఉంచారు దాంతో ఈ మూవీ టైటిల్ ని కళ్యాణ్ రామ్ కత్తి అని పెట్టి రిలీజ్ చేశారు నెంబర్ ఫోర్ మిస్టర్ నోకియా మంచు మనోజ్ హీరోగా టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీకి మిస్టర్ నోకియా అని టైటిల్ పెట్టడంతో నోకియా కంపెనీ వాళ్లు ఈ మూవీ మీద కేసు వేశారు దాంతో ఈ మూవీ టైటిల్ ని మిస్టర్ చేంజ్ చేశారు శ్రీదేవి ఆర్జీవీ ప్రజెంటేషన్లో జేడీ చక్రవర్తి డైరెక్షన్లో అనౌన్స్ అయిన ఈ మూవీ పేరు శ్రీదేవి అని పెట్టారు ఈ మూవీ టైటిల్ మీద శ్రీదేవి కోర్టులో కేసు వేసింది దాంతో ఈ మూవీ టైటిల్ ని సావిత్రిగా చేంజ్ చేశారు అయితే ఈ మూవీ అనౌన్స్ అయ్యి దాదాపు ఆరు సంవత్సరాలు గడిచింది కానీ ఈ మూవీ రిలీజ్ అవ్వలేదు నెక్స్ట్ నిప్పు ఈ రవితేజ మూవీ కోసం కత్తి అనే టైటిల్ ని రిజిస్టర్ చేశారు అయితే సేమ్ టైటిల్ని వేరే బ్యానర్ ఆల్రెడీ రిజిస్టర్ చేయడంతో ఈ మూవీకి నిప్పు అని టైటిల్ చేంజ్ చేసి రిలీజ్ చేశారు నెంబర్ సెవెన్ బెజవాడ రౌడీ అక్కినేని నాగచైతన్య హీరోగా టూ థౌజండ్ లెవెన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీకి మొదట అనుకున్న టైటిల్ బెజవాడ రౌడీ బెజవాడ రౌడీజం బ్యాక్డ్రాప్తో ఈ మూవీ స్టోరీ ఉండడంతో ఈ టైటిల్ అనుకున్నారు కానీ కోర్టులో ఈ టైటిల్ని యాక్సెప్ట్ చేయలేదు దాంతో ఈ మూవీకి బెజవాడ అనే టైటిల్ని చేంజ్ చేశారు నెంబర్ ఎయిట్ మసాలా వెంకటేష్ రామ్ పోతినేని హీరోలుగా టూ థౌజండ్ థర్టీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది అయితే ఈ మూవీకి ముందు అనుకున్న టైటిల్ గోల్ మాల్ కానీ అప్పటికే ఈ గోల్మాల్ అనే టైటిల్ని వేరే రెండు బ్యానర్స్ రిజిస్టర్ చేసుకోవడంతో ఈ మూవీకి మసాలా అనే టైటిల్ని ఫిక్స్ చేశారు నెంబర్ నైన్ పోలీస్ విజయ్ హీరోగా తెలుగులో డబ్బైన మూవీ ఇది అయితే ఈ మూవీకి మొదట అనుకున్న టైటిల్ పోలీసోడు కానీ ఆ టైటిల్ ఆల్రెడీ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడంతో ఈ మూవీకి పోలీస్ అనే టైటిల్ని పెట్టారు నెంబర్ టెన్ గుణా త్రీ సిక్స్టీ నైన్ కార్తికేయ హీరోగా టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయిన ఈ మూవీకి మొదట అనుకున్న టైటిల్ గుణా కానీ ఆ టైటిల్ని అప్పటికే ఒక పెద్ద బ్యానర్ రిజిస్టర్ చేసుకొని ఉంది వాళ్ళు ఆ టైటిల్ని ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ మూవీకి గుణా త్రీ సిక్స్టీ నైన్ అని టైటిల్ చేంజ్ చేసుకున్నారు నెంబర్ లెవెన్ మెంటల్ టూ థౌజండ్ సిక్స్టీన్లో శ్రీకాంత్ హీరోగా రిలీజ్ అయిన ఈ మూవీకి మొదట ఫిక్స్ చేసిన టైటిల్ మెంటల్ పోలీస్ అయితే ఈ టైటిల్ మీద పోలీసులు రచ్చ చేయడంతో ఈ మూవీకి మెంటల్ అని టైటిల్ నుంచి రిలీజ్ చేశారు నెంబర్ ట్వెల్వ్ వంగవీటి రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది అయితే ఈ మూవీకి మొదట అనుకున్న టైటిల్ వంగవీటి రంగా కానీ ఈ టైటిల్ మీద వంగవీటి రంగా కొడుకు కోర్టులో కేసేయడంతో ఈ మూవీకి వంగవీటి అనే టైటిల్ని చేంజ్ చేశారు నెంబర్ థర్టీన్ అర్జున్ సురవరం నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా టూ థౌజండ్ నైన్టీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీకి మొదట ఫిక్స్ చేసిన టైటిల్ ముద్ర కానీ అప్పటికే ఈ టైటిల్ వేరే బ్యానర్ రిజిస్టర్ చేసుకోవడంతో ఇక ఈ మూవీ టైటిల్ని చేంజ్ చేసి అర్జున్ సురవరంగా మార్చి రిలీజ్ చేశారు నెంబర్ ఫోర్టీన్ గద్దలకొండ గణేష్ వరుణ్ తేజ్ హీరోగా టూ థౌజండ్ నైన్టీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది అయితే ఈ మూవీకి ఫస్ట్ పెట్టిన టైటిల్ వాల్మీకి కానీ కొంతమంది ఆ టైటిల్ మార్చాలని గొడవ చేయడంతో గద్దలకొండ గణేష్గా చేంజ్ చేశారు నెంబర్ ఫిఫ్టీన్ సైరా నరసింహారెడ్డి చిరంజీవి హీరోగా టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయిన ఈ మూవీకి ఫస్ట్ అనుకున్న టైటిల్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కానీ ఆ టైటిల్ మీద ఉయ్యాలవాడ ఫ్యామిలీ మెంబర్స్ అబ్జెక్షన్ చేయడంతో ఈ మూవీ టైటిల్ని సైరా నరసింహారెడ్డిగా చేశారు నెంబర్ సిక్స్టీన్ రాజ్యంలో కడప బిడ్డలు ఆర్జీవీ డైరెక్షన్లో టూ థౌజండ్ నైన్టీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీకి మొదట పెట్టిన టైటిల్ కమ్మరాజ్యంలో కడప రెడ్లు అయితే ఈ టైటిల్ మీద పెద్ద గొడవ జరిగింది దాంతో హైకోర్టు ఆర్డర్తో ఈ మూవీ టైటిల్ని రాజ్యంలో కడప బిడ్డలు అని చేంజ్ చేశారు నెంబర్ సెవెంటీన్ నాన్ ఇస్ గ్యాంగ్ లీడర్ టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయిన ఈ మూవీకి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ని అనుకున్నారు అయితే సేమ్ టైటిల్ వేరే బ్యానర్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉండడంతో ఈ మూవీకి నాన్ ఈస్ గ్యాంగ్ లీడర్ అని టైటిల్ చేంజ్ చేశారు మరి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి